రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా తెలుగుదేశం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నగర మేయర్ మదమంచి స్వరూప ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2014 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చుతామని బీజేపీ నేతలు హామీలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇక హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మన ఎంపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బలపరీక్ష నెగ్గామని కోరుతూ చౌడేశ్వరి అమ్మవారి దీవెనలు మన ఎంపీలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు మహిళా విభాగం మహిళలు పాల్గొన్నారు. పార్లమెంట్లో మన ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రారంభం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోల్చాలి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి మంచి ఆలోచనలతో ఏపీకి రావాల్సిన నిధులు, ఏపీకి ఏమేమి ఉన్నాయో అన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ఈరోజు చౌడేశ్వరి టెంపుల్లో పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మా పార్లమెంట్లో మా ఎంపీలు ఈరోజు వాళ్ళ గళం ఇప్పి ఇప్పుడున్న భవిష్యత్తులో, రాబోయే భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేసే పరిస్థితి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఏపీకి ఏదైనా సాధించాలంటే అక్కడ ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధన అవుతుంది. అలాంటి పరిస్థితిలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వరలు ఆయన ఆలోచన మేరకు, ఆయన ఆశీస్సుల మేరకు ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు మోడీ గారు తిరుపతి సభలో, నెల్లూరు సభలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే భాగంగా ఈరోజు ఆ హక్కులు సాధించుకునే భాగంగా మన వాళ్ళ ఎంపీల స్వరం ఇప్పే రోజు ఈరోజు వచ్చింది. ఇది సక్సెస్ కావాలని మా అందరు తెలుగు మహిళల కమిటీ ద్వారా ఒక పిలుపునిస్తున్నాం. అందరు ఆశీస్సులతో ఖచ్చితంగా మేము సక్సెస్ఫుల్ అవుతామని తెలియజేస్తున్నాం. రాబోయే పరిస్థితిలో బీజేపీకి గద్దె దించడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని కూడా తెలుసుకోవాలి మన మోడీ గారు. మోడీ గారికి ఈరోజు కన్నా కనీసం బుద్ధి రావాలని